ఇవాళ మాట్లాడుతున్నారు ఇదొక రాజకీయ కక్ష సాధింపని లేకపోతే కావాలనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టిస్తున్నారని బయట ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎప్పుడు బయటకు వచ్చింది అధ్యక్ష ఎవరు దీన్ని బయట పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్ష దీన్ని మొట్టమొదటిసారి బయటకు తీసుకొచ్చింది జిఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ 2017లో అధ్యక్ష ఇది కూడా ఎలా దొరికిందంటే అధ్యక్ష వీళ్ళకి చాలా కక్కుర్తి ఉంటుంది కదా అధ్యక్ష చంద్రబాబు నాయుడు కక్కుర్తిలో పరాకాష్ట ఎక్కువ ఆయన పరాకాష్టలో ఉంటాడు వీళ్ళు కొట్టేసిన డబ్బులకి సోర్స్ లో డిడక్ట్ చేసిన ట్యాక్స్ ని తిరిగి మాకు పే చేయండి వీళ్ళు ట్రై చేశారు అధ్యక్ష ట్రై చేస్తే అసలు ఈ కంపెనీలు ఏంటి దీని కథా కమామీష ఏంటని జిఎస్టీ వెతకడం మొదలు పెడితే అప్పట్లో వ్యాట్ అధ్యక్ష ఇంకా వీళ్ళు దొరికారు అధ్యక్ష ఈ వ్యాట్ కొట్లాట్లో దొరికిపోయారు అధ్యక్ష ఇది 2018కి వచ్చేటప్పటికి క్లారిటీ వచ్చింది జిఎస్టీ వాళ్ళకి పూణేలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ క్లారిటీ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే నిధులు మళ్లింపు జరిగింది డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి దీని మీద చెక్ చేసుకోండి విజిల్ బ్లోయర్ గా మనకి గవర్నమెంట్ కి రెడ్ ఫ్లాగ్ చేశారు అధ్యక్ష అంటే జిఎస్టీ గానీ ఈడీ గానీ ఏదైనా పట్టుకుంటే ఆ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ కి రెడ్ ఫ్లాగ్ చేస్తారు అధ్యక్ష చేసి ఇక్కడ మీ దగ్గర ఇది జరుగుతోంది చూడండి అని ఇప్పుడు చాలా మంది విజిల్స్ ఊదారు ఇప్పుడు వరకు ఆ రోజు సాక్షాత్తు జిఎస్టీ విజిల్ వీళ్ళకి కనబడలేదు చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పారు సార్ చెబితే తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారో తెలుసా అధ్యక్ష సెక్రటేరియట్ లో ఉన్న నోట్ ఫైల్స్ అన్ని మాయమైపోయినాయి అధ్యక్ష సెక్రటేరియట్ లో ఒక్క నోట్ ఫైల్ కూడా లేకుండా మొత్తం మాయం చేశారు అధ్యక్ష మరి ఇవన్నీ ఎక్కడవి అంటే ఇవి షాడో ఫైల్స్ అధ్యక్ష అంటే అసలు ఫైల్స్ మాయం చేసినా కూడా ఎక్కడో చోట వేరే చోట దానికి సంబంధించిన ఈ రన్ అయిన ఫైల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ మళ్ళీ మనం ప్రభుత్వం క్రోడీకరించింది అధ్యక్ష ఈ క్యాబినెట్ దగ్గర నుంచి తీసుకుంటే అధ్యక్ష ఒరిజినల్ గా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ నే తప్పుదారి పట్టించాడు అధ్యక్ష దానికి సంబంధించి మీరు చూస్తే క్యాబినెట్ లో అప్రూవ్ చేసింది ఒకటి ఎంఓయూ చేసుకున్నది ఒకటి అధ్యక్ష అధ్యక్ష ఈ ఎంఓయూ కూడా చాలా చిత్రం అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఎంఓయూ మీద సంతకం పెట్టిన సుమన్ బోస్ అనే అతన్ని తెలుగుదేశం వాళ్ళు పట్టుకొచ్చి ఒక ఇంటర్వ్యూ ఇప్పించినట్టున్నారు అధ్యక్ష టీవీలో చూసాం ఆ అగ్రిమెంట్ చూపిస్తాను అధ్యక్ష ఒకసారి మీకు చూస్తే డేట్ లేదు అధ్యక్ష ఇదేంటి డేట్ లేదంటే కరెంట్ పోయింది అన్నాడు అధ్యక్ష